हाय अंडी, हेलो, वेलकम बैक टू अवर चैनल चिन्नी होम। ఈ రోజు వీడియోలో ఓవెన్ లేకుండా ఇంట్లోనే బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను। ముందుగా వీడియోని లైక్ చేయండి, అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి, దానిలో 1 కప్ మైదా యాడ్ చేసుకోవాలి। మైదా మన క్వాంటిటీకి సరిపడగా వేసుకోవాలండి। నేను తీసుకునే ఈ పిండికి అయితే 6 ఎగ్ పఫ్స్ వచ్చాయి। తర్వాత దీనిలోకి టేస్ట్ కి సరిపడగా salt అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకోవాలి। बटर लेकिन बटर प्लेस आईल वेन वी बटर अंत पिंड कल बा पिंड ने कल्काली एग् पफ चेटू पिंड ने अंत कल पर्रल अंत वस्ताएन बटर अंत पिंड मिक्स कल तरह दीन कटर ने याडेसको पिंड ने कल्काली बटर ने कुछ वेसकटू पिंड ने कल्काली वाटर एक्वे मल्ल पिं पलचाई वीडियो చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలుపుకోవాలి। పిండిని ఎంత బాగా కలుపుకున్నా అంత బాగా లేయర్స్ వచ్చి బేకరీ స్టైల్లో వస్తాయి ఎగ్ పఫ్స్। పిండిని ఇలా సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత కిచెన్ టాప్ మీద కాని లేదంటే చపాతీ చేసుకునే బేస్ మీద కాని వేసుకుని బాగా కలుపుకోవాలి। కొంచెం కష్టంగా ఉన్నా కానీ ఓపికగా ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తాయి। ఇలా పిండిని అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ లో పెట్టి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। ఈ లోపు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద pan పెట్టుకుని దానిలోకి ఆయిల్ వేసుకుని హీట్ అవనివ్వాలి। 2-3 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్। తర్వాత దీనిలో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి। మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ పిల్లలు తింటారు కాబట్టి నేను వేయట్లేదు। తర్వాత దీనిలో కొద్దిగా పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు। ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం అలాగే టేస్ట్ కి సరిపడగా salt 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం డ్రైగా అయిపోతాయనమాట ఆనియన్స్। తర్వాత కొంచెంగా వాటర్ ని స్ప్రింకిల్ చేసుకుంటే కొంచెం వెట్గా కర్రీ బాగుంటుంది। వాటర్ వేసుకొని కొద్దిగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది। తర్వాత ఒక బౌల్ లోకి కరిగించిన బటర్ ని తీసుకోవాలి 2 స్పూన్లు। తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకోవాలి। బటర్ లేకపోతే బటర్ ప్లేస్ లో ఆయిల్ అయినా తీసుకోవచ్చుండి, బటర్ ఉండాలని ఏమీ లేదు। మైదా బటర్ కూడా ఉండాలి లేకుండా మొత్తం అంతా కూడా కలిసిటట్టు బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని మనం ముందుగా కలుపుకున్న మైదా పిండిని తీసుకొని దానిని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి। మనం మైదాను ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి ఎగ్ పఫ్స్ అనేవి, లేయర్స్ బాగా వస్తాయి సేమ్ బేకరీలో కొన్నట్టుగా। తర్వాత మనం తీసుకున్న పిండి మొత్తాన్ని కూడా తీసుకొని ఇలా పొడవుగా చపాతీలా ఒత్తుకోవాలి। ఇలా పెద్ద చపాతీలా ఒత్తుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అంచులన్నీ కూడా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ దానిని చపాతీలా ఒత్తుకోవాలన్నమాట। ఇదే ప్రాసెస్ ఏమో 5-6 టైమ్స్ చేసుకోవాలి లేయర్స్ బాగా రావాలంటే। చూడండి మళ్ళీ చేస్తున్నాను అన్నమాట, నేను రెండోసారి చూపిస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసుకోవాలో। ఇలా రెండు సైడ్లను కూడా అంచుల్ని లోపలికి ఫోల్డ్ చేసుకుని తర్వాత మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట బుక్ లాగా। మళ్ళీ దీనిని చపాతీలా ఒత్తుకుని సేమ్ ఇలానే ఫోల్డ్ చేసుకుని అలా 5-6 టైమ్స్ చేసుకోవాలి। ఇలా కష్టంగా ఉందనుకుంటే వేరే మెథడ్ లో కూడా చేసుకోవచ్చు। ఇలా పిండిని చపాతీకి సరిపడగా కొద్దికొద్దిగా తీసుకుని ఇలా డివైడ్ చేసుకుని పెట్టుకోవాలి। ఈ పిండి ముద్దల్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఓవెల్ షేప్ లో చపాతీలా ఒత్తుకోవాలి। తర్వాత దీనికి మనం బటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానిని మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి। ఇలా బటర్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మైదాను కూడా డస్ట్ చేసుకోవాలి। దీనిని ఒక పక్కన ప్లేట్ లో పెట్టుకుని మరొకటి కూడా తీసుకుని సేమ్ ఇలాగే బటర్ రాసుకుని మైదాని అప్లై చేసుకోవాలి। ఇలా ఓవెల్ షేప్ లో చేసుకోవడం వల్ల పక్కన కట్ చేసేటప్పుడు వేస్ట్ అనేది తక్కువ అవుతుంది। ఇలా ప్రతి దానికి కూడా బటర్ అప్లై చేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి। ఇలా మొత్తం పిండి అంతా కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చపాతీలన్నీ ఒక దాని మీద ఒకటి పెట్టుకుని తీసుకోవాలి। తర్వాత చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదా, దాంతో మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని పెద్ద చపాతీలాగా చేసుకోవాలి। మరీ గట్టిగా ఒత్తకూడదండి, ఇలా మెత్తగా ఒత్తడం వల్ల లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట। గట్టిగా ఒత్తేస్తే మొత్తం సింగిల్ లేయర్లో వస్తుంది। ఇలా పెద్ద చపాతీలా చేసుకున్న తర్వాత అంచులన్నీ కూడా ఈవెన్గా కట్ చేసుకోవాలి। ఈ అంచులన్నీ కూడా వేస్ట్ అవ్వకుండా మనం చిన్న చిన్న చిప్స్ లాగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుందండి। ఇలా నాలుగు వైపులా అంచులన్నీ కట్ చేసుకున్న తర్వాత దీనిని ఎగ్ పఫ్ చేసుకోవడానికి షీట్లలో కట్ చేసుకోవాలి। చపాతీ షీట్ ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది। తర్వాత ఒక్కొక్క షీట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ పెట్టుకుని తర్వాత కట్ చేసుకున్న హాఫ్ ఎగ్ని పెట్టుకోవాలి। యాక్చువల్గా ఏం జరిగిందంటే ఎగ్స్ కర్రీలోకి ఫ్రై చేస్తాం కదండి, అలాగే నేను మర్చిపోయి కర్రీ వండేటప్పుడు ఇవి కూడా ఫ్రై చేద్దామని వేసేసాను అనమాట, అప్పుడు వెంటనే గుర్తొచ్చి తీసాను।
అందుకే ఎగ్స్ ఎల్లో కలర్లో ఉన్నాయన్నమాట. ఎల్లో వేయడం వల్ల షీట్ని ఫోల్డ్ చేసుకునేటప్పుడు మైదాని కొద్దిగా వాటర్లో వేసుకుని పేస్ట్లుగా తయారు చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ అప్లై చేసుకోవాలి అంచులకి. ఇలా చేయడం వల్ల ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటాయి అంచులు. తర్వాత ఇలాగే మొత్తం అన్ని షీట్లు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. పప్స్ వేరే విధంగా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చండి. ఇలా వీడియో చూపిస్తున్నట్టుగా అంచులను ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు అంచులకు మైదా పేస్ట్ను అంటించుకుంటే అంచులు అసలు ఉడిపోకుండా బాగా వస్తాయి ఫ్రై చేసేటప్పుడు. ఇలాగే ప్రిపేర్ చేయాలని ఏం లేదండి, మీకు నచ్చినట్టుగా ఏదో ఒక షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ముందుగా ఇక్కడ ముందు కట్ చేసుకున్న చిప్స్ని వేస్తున్నానండి, ఎందుకంటే ఎగ్స్ కదా నాన్ వెజ్ అని చెప్పి నేను ముందు ఫ్రై చేస్తున్నాను. తర్వాత మిగిలిన కర్రీతో నేను ఇక్కడ కర్రీ పప్స్లో చేసుకున్నానండి నాన్ వెజ్ తిన్న కాబట్టి. సో అవి ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి డైలీ మనం కుకింగ్లో వాడే టిప్సే కదండి. సో నాన్ వెజ్ తినం కాబట్టి ముందుగా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇవి చూసారా కలర్ ఎంత బాగా వచ్చినాయో, సేమ్ బేకరీలో కొన్నట్టుగానే వచ్చినాయి టేస్ట్ అయితే. తర్వాత ఎగ్ పప్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఒకసారి వేయొద్దండి, ఆయిల్ ములిగేంత వరకు ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. నేను ఇక్కడ పప్స్ ఫోరే చేస్తున్నాను కాబట్టి 2-2 బ్యాచెస్గా వేసుకున్నాను. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇవి వేసుకోండి, లేదంటే ఒకసారిగా కలర్ వచ్చేసి మాడిపోతాయి అన్నమాట. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను మిగిలిన దాంతో చిప్స్ చేశాను కదా, వేడిగా ఉన్నప్పుడే దీని మీద షుగర్ కానీ లేదంటే షుగర్ పౌడర్ కానీ చల్లుకుని తింటే పిల్లలకు కూడా చాలా నచ్చుతాయండి. పప్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో సాస్తో తింటే సేమ్ బేకరీ స్టైల్లో ఉంటాయి.